యా గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మేము లైవ్ లో తీసుకోవడానికి ప్రధానమైన కారణం విశాఖలో కార్పొరేట్ కళాశాలలు దందాలపై ట్రూత్ న్యూస్ కూడా కొన్ని రోజులుగా వరుస కథనాలు ప్రచారం చేస్తా ఉంది. ఈ రోజు మీరు కొన్ని శాటిలైట్ ఛానల్స్ కి కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ధైర్యంగా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. విద్యార్థులకు అండగా ఉంటామో, అధిక ఫీజులు ఎందుకు వసూలు చేస్తారని కూడా మీరు గట్టిగా అడిగిన పరిస్థితి ఉంది. ఈ అంశాన్ని మనం అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా ఈ కార్పొరేట్ కళాశాలలు అధిక శాతం ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు, ఏ విధంగా చూడవచ్చు? అంటే ఇక్కడ పిల్లల జీవితం చాలా మనకి ముఖ్యం. ఎందుకంటే అసలు ఇంటర్ బోర్డు ఉందా లేదనేది కూడా అర్థం కావట్లేదు మనకి. శ్రీ విశ్వ కాలేజు తన పేరు ఏదో పేరు చదివానమ్మా, ధర్మరాజు, ధర్మరాజు పేరుకి ధర్మరాజు, లోపట లోపట చీకట్ రాజ్యాలు ఎక్కువైపోయాయి ఆయనకి. ధర్మరాజు బదులు చెత్తరాజు అని పెట్టుకుంటే అతనికి పిల్లల పట్ల చేసిన ఆ పనికి నిజంగానే ఆడికి ఆ పేరే కరెక్టు. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో పిల్లలు యూత్కి ఎక్కువ చదువునది ఇవ్వాలి అనేసి అని ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలి, పిల్లలు బాగుండాలని ప్రతిదీ వాళ్ళ ఫీజు కానీ వాళ్ళ యూనిఫామ్ దగ్గర నుంచి షూ వరకు కూడా ఆయన పిల్లల పట్ల చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. అలాంటిది ఇలాంటి ప్రైవేట్ సంస్థ పేరు చెప్పుకొని అసలు కాలేజ్ బోర్డు ఉందో ఇంటర్మీడియట్ బోర్డు ఉందో లేదో తెలియని పరిస్థితి. ఒక కాలేజ్ పెట్టుకుని తర్వాత అది కాలేజీని కాలేజీ లాగా చూడాలి కానీ వంటగదిలాగా, లేకపోతే పిల్లల్ని అధిక వేల ఫీజులు దండేసి వాళ్ళని వంటగదుల దగ్గర కూర్చొని ట్యూషన్లు చెప్పడం, వంటగదుల దగ్గర కూర్చొని పాఠాలు చెప్పడం, తర్వాత ఇంకోటి ఏంటంటే పిల్లల్ని ఎక్కడికైనా పంపించాలంటే ఒక వ్యాన్ అనేది ఉంటది. మాక్సిమం ఆ ఎదవకి మాక్సిమం ఒక స్కూల్ వ్యాన్ కూడా లేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే పిల్లల్ని పశువులు తోలుకెళ్లే వ్యాన్ ఉంటది, తర్వాత మన డస్ట్ అంతా తీసుకెళ్లే వ్యాన్ ఉంటది. అలాంటి వ్యాన్ల మీద కిక్కుర్సుకు పోయి రెండు వ్యాన్లతో పిల్లల్ని తరలిస్తున్నాడు. అది చాలా దృశ్యం చూసి చాలా బాధ అనిపించింది నాకు. ఇది ఇది ఇక్కడతో అయితే ఆగదు, ఇది పైన నాయకుల వరకు వెళ్తుంది, పైన జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్తుంది. ఎవరైతే యాజమాన్యం ఉందో ఈ కాలేజీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పాలి. ఫీజులు తీసుకొని వాళ్ళ బ్యాంకుల్లోని వాళ్ళ ఆస్తులు సంపాదించుకొని పిల్లల్ని నడి రోడ్డు మీద పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నాడు కనుక తగిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. కిట్టు అంటే మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థులే ప్రథమంగా టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఉంది. 10వ తరగతి పరీక్ష పూర్తి కాకముందే సుమారు 150 మంది పీఆర్ఓలు ఏర్పాటు చేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో మీరు ప్రైవేట్ స్కూల్స్ వద్ద లిస్టులు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇంకా 10వ తరగతి పరీక్షలు పూర్తి కావట్లేదు, ఫలితాలు కూడా రావట్లేదు. అప్పటి నుంచి వీళ్ళు టార్చర్, మీ పిల్లలు మా దగ్గర జాయిన్ చేయండి, మా దగ్గర జాయిన్ చేస్తాడని ముందు అడ్వాన్స్ ఫీజులు కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. 5,000 నుంచి 10,000 రూపాయలు డిపాజిట్స్ తీసుకుంటున్నారు. ఆ నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా 5,000 10,000 పోవడం ఎందుకంటే ఇదే స్కూల్స్ లో ఇదే కళాశాలలో కూడా జాయిన్ చేస్తున్న పరిస్థితి ఉంది మ్యామ్. అయితే దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పరీక్షా ఫలితాలు రాకుండా ప్రభుత్వ ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తూ ముందుగానే అడ్మిషన్స్ తీసుకుంటున్నారు, ముందుగానే అక్కడ తరగతులు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కిట్టు ఇప్పుడు సొసైటీలోని ప్రజలంతా ఎర్రివాళ్ళు కాదు, ప్రజలంతా అమాయకులు కాదు. ఒక అబ్బాయిని వాళ్ళు అంతికారంగా తల్లిదండ్రులు పిల్లలకని పెంచి మంచి అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్క పేరెంట్స్ కి ఉంటది. ఎందుకంటే ఒక ఈ ఎవరైనా సరే పేరెంట్స్ పిల్లల్ని జాయిన్ చేసే ముందు ఆ సంస్థ ఎటువంటిది, ఆ బ్యాక్ అసలు అసలు అందులోనే జరుగుతున్న వేటని జరి అని తెలుసుకొని జాయిన్ చేసుకోవాలి. ఎవరెవరో ఫేస్బుక్ లోని మీ పిల్లలకి 10th క్లాస్ అవ్వకముందే మేము రిజల్ట్ ఇచ్చేస్తాము, లేకపోతే మీకు సర్టిఫికేట్లు తయారు చేసి ఇచ్చేస్తామా అంటే ఇలాంటి ఫేక్ మాటలు ఫేక్ న్యూస్లు కూడా ఎవరు వినొద్దు. ఎందుకంటే ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ అయితే మటుకు పక్క దాని మీద దృష్టి పెడతది. దీనికి పాల్పడిన వాళ్ళని కూడా బయటకు లాగుతారు, ఎందుకంటే వదిలే ప్రసక్తి అయితే లేదు. ఇది అక్కడ పిల్లల సమస్య, మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పిల్లలు బాగుండాలి, పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అవ్వాలి, యువత భవిష్యత్తు బాగోవాలనే దిశగా ఆయన పోరాటం చేస్తున్నారు కనుక ఇది ఎవరైతే బ్రహ్మరాజా ఏం పేరు అడి పేరు చత్రరాజా ఏం పేరు ధర్మరాజు ఎవడైతే ఉన్నాడో వాడికి మటుకు కంపల్సరిగా తగు చర్యలు జరుగుతాయి. ఎందుకంటే అతను మరి ఏం ఫ్రాడ్ చేశాడో తెలియదు, కానీ మన దాకా వచ్చిందంటే కొంత సమాచారం మాత్రమే. కానీ ఎక్కడ చూసినా మటుకు 2 డేస్ 3 డేస్ నుంచి అతను న్యూస్ హల్చల్ అవుతుంది. అంటే పిల్లల్ని అంత మానసికంగా బాధ పెట్టి
కిందని సెల్లరల్లో కూర్చునబెట్టి ట్యూషన్ చెప్పడం, కిందని సెల్లరల్లో చెప్పి సెల్లరల్లో కూర్చునబెట్టి వంటగదుల దగ్గర కూర్చునబెట్టి వాళ్ళు సెల్లర ఎందుకు వాడతారు? స్టూడెంట్ వచ్చిన బైక్స్ కానీ పెట్టడం కానీ లేకపోతే వెహికల్స్ పెట్టడం కానీ చేస్తారు. కాలేజీ ఫీజులన్నీ వేలకు వేలు తీసేసుకొని వాళ్ళని నడ్ రోడ్డు మీద కూర్చునిబెట్టి పాఠాలు ట్యూషన్లు లేకపోతే ఇంటర్మీడియట్ కానీ టెన్త్ క్లాస్ కానీ ఎవరైనా సబ్జెక్టులు చెప్తారా? నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా ఇలా కానీ జరిగితే మటుకు ఈ ఎవరు ఆ పేరెంట్స్ గట్ట ఆ కాలేజ్ మీదకి వెళ్ళి తిరగబడే రోజులు వస్తాయి. వాళ్ళ పిల్లల భవిష్యత్తును వాళ్ళు కాపాడుకుంటారు. ఎందుకంటే ప్రతిసారి మనం కూడా అన్ని విషయాలు మాట్లాడలేము, పేరెంట్సే తగు చర్యలు తీసుకొని ఒక్కసారి ఫిల్టర్ పెట్టుకొని ఏరా నువ్వు మా పిల్లల దగ్గర ఫీజు తీసుకొని ఈ రోజు సెల్లరల్లో కూర్చునిబెట్టి నువ్వు పాఠాలు చెప్తున్నావు, పశువులు ఎక్కించి వ్యాన్లు ఎక్కించి పంపిస్తున్నావు అని నిలదీస్తే ఇదే అన్యాయం ఇంకో స్టూడెంట్కి జరగదు. నేను తల్లిదండ్రులకు చెప్పవలసిందంటే ఒక మాట, ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది. అది మంచిగా చేయడానికి మీరు ఆ స్కూల్ చైర్మన్ గాని టీచర్స్ గాని మాస్టర్స్ గాని కూడా కలవాలి, పిల్లల భవిష్యత్తు మీరు కాపాడుకోవాలి. కానీ మా వంతు మేము కూడా మాట్లాడతాం పోరాడతాం. చాలా నిజంగా శుభపరిణామం రోజారాణి గారు, మీరు ముందుకు రావడం, పిల్లల భవిష్యత్తు కోసం పోరాటంలో ఖచ్చితంగా ట్రూత్ న్యూస్ ఛానల్ కూడా మీకు అండగా మీ వెనక ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా ట్రూత్ న్యూస్ ఛానల్ లో కూడా శ్రీ విశ్వ దాష్టికాలు అంటూ కూడా వరుస కథనాలు ప్రచారం చేస్తా ఉన్నాం. కథనాలు ఆపేయాలంటూ కూడా మాపై ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. మాట వెంటే బుజ్జగింపులు లేదంటే బహిరంగ బెదిరింపులు అనే విధంగా శ్రీ విశ్వ కాలేజ్ యాజమాన్యం వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఒక న్యూస్ ఛానల్ జరిపిన స్టిక్ ఆపరేషన్ లో కూడా ఎవరైతే విశ్వ జూనియర్ కాలేజ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే కూడా ఆఫర్ ఇవ్వడం జరిగింది. మీకు ఏం కావాలి, లింక్లను తీసేయండి అని కూడా అడగడం జరుగుతుంది. అంటే వాటి వైపు తప్పు ఉంది అనుకోవచ్చా, మనం వాళ్ళన్ని నిబంధనలు తొంగులో తొక్కారు కాబట్టి మీడియం నోరు నొక్కే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా? అంటే తప్పు ఉండబట్టే కదా రాయబారానికి వచ్చాడు. ఇప్పుడు కిట్టు ఛానల్ ముయ్యొచ్చు, లేకపోతే ఇంకా దగ్గర ఇప్పుడు మన రాష్ట్రంలోనే కానీ లేకపోతే వైజాగ్ లో కానీ కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా ఆపలేడు. చెప్పండి ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ ఏంటంటే అడగడం అడగడం అడగడంలోనే తప్పు లేదు. మనం యాజమాన్యం చైర్మన్ ని నిలదీయడంలో తప్పు లేదు. ఎక్కడైనా సరే ఒకవేళ వేల కొలది లక్షల కొలది ఫీజులు డిమాండ్ చేసి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటే మటుకు చూస్తూ ఊరుకునేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇటువంటివి అసలు జరగైనా జరగవు. ఒకవేళ వీళ్ళలా చేసినా సరే కఠిన చర్యలు తీసుకుంటారని అయితే నేను చెప్పగలను. నెక్స్ట్ మీ అందరికి కాలేజ్ యాజమాన్యం అందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, పిల్లల జీవితాలతోటి ఆడుకునే విధంగా గాని చేస్తే మటుకు చూస్తూ ఊరుకునేది అయితే మటుకు లేదని నేను వార్నింగ్ ఇస్తున్నాను. అది అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు పెడతా ఉన్నారు, నాడు నేడుతో స్కూల్ రూపురేఖ పూర్తిగా మార్చేసిన పరిస్థితి ఉంది. విద్యా దీవెన అంటూ, విద్యా భారతి అంటూ, అమ్మవారి అంటూ కూడా అనేక విధాలుగా విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్న పరిస్థితి ఉంది. అయినా ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు వేసుకునే షూ దగ్గర నుంచి బ్యాగ్ వరకు తినే చాక్లెట్ కూడా అంతా కూడా అతను పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో అన్ని చేస్తున్నారు. ఇలాంటి చీడ పురుగులు ఎక్కడెక్కడో ఒకడో ఒకడో ఉంటాడో అలాంటి చీడ పురుగులు కూడా ఈ యొక్క విషయం జగన్మోహన్ రెడ్డి గారి వరకు చేరే ఉంటది, పార్టీ పెద్దల వరకు చేరే ఉంటది, స్కూల్ సంస్థలకు సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉంటారో దీని మీద చైర్మన్లు సార్లు ఇంకా వగేరే వగేరే ఉంటారు కదా వాళ్ళ వరకు కూడా వెళ్ళే ఉంటది. వాడికి ఈ పాటికే కూడా పిలిచి వార్నింగ్లు అయ్యే ఉంటాయి. ఏదైనా సరే ఇలాంటివి చేసిన రామరాజు మట్టుకు రామరాజా బ్రహ్మరాజా ఏదో రాజాడు బ్రహ్మరాజు అతను మట్టుకు పిల్లల జీవితాలతో ఆడుకున్నాడు కనుక అతను బహిరంగంగా వచ్చి కూడా అతను పిల్లల పేరెంట్స్ కి క్షమాపణ చెప్పాలి. ఇటువంటిది ఇంకొకసారి రిపీట్ కాకూడదు. కాలేజీలకు చూడాలి, పిల్లల పిల్లల్లా చూడాలి. కాలేజీలో నేను సరసాలాడతాను, సెల్లరాలు వచ్చి వంటలు చేస్తాము, పిల్లల్ని తీసుకెళ్లి రోడ్ల మీద పశువులు ఎక్కించిన వ్యాన్ తీసుకెళ్లేసి పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని అంటే మటుకు చూస్తూ ఊరుకోము. అది అంటే ఇప్పుడు కూడా మీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్న రోజారాణి గారు మొట్టమొదటిసారి విద్యార్థుల కోసం గెలవెత్తారు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? గలమెత్తాము అని అంటే మార్నింగ్ నాకు చాలా మంది కూడా ఛానల్స్ వాళ్ళు ఫోన్ చేశారు, రోజా గారు ఇలా ఉంది పరిస్థితి అని అడగడం కూడా జరిగిందనని. జరిగితే మటుకు ఏదైనా అంటే ఇక్కడ నేను ఒక వైఎస్ఆర్సీపీ నాయకురాలైనా సరే ఏదైనా సరే పిల్లల భవిష్యత్తు అక్కడ మనకు ఫస్ట్. పిల్లల్ని నేను వ్యాన్ల మీద అలాగా అది ఒక వ్యాన్ లో 50 మంది 30 మంది 40 మంది ఉన్నట్టున్నారు పిల్లలు, కిక్కుర్స్ కిక్కుర్స్ ఆ పిల్లలకి ఎండల్లోని ఆ వ్యాన్ లెక్కించేసి నించుని పెట్టే సిచ్యువేషన్ చూస్తే నాకు కళ్ళంటి నీరు వచ్చాయి. ఎందుకంటే అదే సిచ్యువేషన్ లోనే మరి పేరెంట్స్ చూసారో వీళ్ళు ఇలాగ వెళ్ళడమో పేరెంట్స్ కి తెలుసో లేదో తెలియదు.
సెల్లవేళ్ళ కూర్చొని కూడా కాలేజీ పాఠాలు చెప్పడం, ఆ ఎండల్లోన వడగాడుపులో కూర్చొని పిల్లల్ని చాలా రకంగా టార్చర్ పెట్టి ఆ యాజమాన్యం ఆ బ్రహ్మరాజు అనేవాడు చేశాడంట. దానికి ఎందుకంటే నేను ఒకటే చెప్పాను, మార్నింగ్ కూడా ఒకటే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ విషయం వెళ్తుంది, తగు చర్యలు తీసుకుంటారు, పిల్లలకి అంత న్యాయం జరుగుతుంది, వాడికి శిక్ష పడుతుంది. అక్కడ ఇన్ని ఇన్ని వార్తా కథనాలు ప్రచారం అవుతా ఉన్నాయి. విశ్వకాల దాష్కల్ అంటూ కూడా అనేక ఛానల్స్, ట్రూత్ న్యూస్ కానివచ్చు, ఇతర ఛానల్స్ కానివచ్చు, వరుస కథనాలు ప్రచారం చేస్తా ఉంది. వాళ్ళు జరిపిన బేరసారాలు కూడా ధైర్యంగా స్టింగా ప్రెస్ రూపంలో కూడా బయట పెట్టడం జరిగింది. ఇంత జరుగుతూ ఉంటే ఇటు ఇంటర్ బోర్డు అధికారులు ఎందుకు స్పందించట్లేదు అంటారు? ఇంటర్ బోర్డు అనేది స్పందిస్తారు, ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తు కనుక ఆల్రెడీ ట్రోలింగ్ అయిపోతుంది ఈ విషయం. 3 డేస్ నుంచి అన్ని ఛానల్స్ గాని బయట పబ్లిక్ లో గాని ట్రోలింగ్ అవుతుంది కనుక స్పందిస్తారు. మనం స్పందించలేదు అనుకోకూడదు, స్పందిస్తారు. కాకపోతే వీడికి అసలు ఇంటర్ బోర్డ్ కాలేజ్ అని పేరు పెట్టుకొని, లేకపోతే ఒక చైర్మన్ అని చెప్పి, శ్రీ విశ్వ కాలేజ్ అని చెప్పేసి చైర్మన్ అని చెప్పేసి అసలు వీడు వెనకదలు చేసిన డ్రామాలు ఏంటి, లేకపోతే వీడు అసలు ఏం చేస్తున్నాడు అనేది కూడా తెలియాలి కదా. పూర్తిగా లాగుతారు బయటికి, మనం అనుకోకూడదు. పైన ఇంటర్ బోర్డు ఎవరు పట్టించుకోవట్లేదు అనుకో, ఇది విద్యకు సంబంధించింది, తర్వాత పిల్లల భవిష్యత్తు కనుక కంపల్సరిగా తీసుకుంటారు, కేర్ తీసుకుంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్తుంది, పెద్దల వరకు వెళ్తుంది. ఈ ఎవడైతే ఈడున్నాడో ఆయన మట్టుకు కూడా అరెస్ట్ చేస్తారు, అది మట్టుకు పక్క పద్ధతిగా క్షమాపణ చెప్పాలి. అది మరొక విషయం. మేడం, శ్రీ చైతన్య నారాయణ వంటి దిగ్గజ కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి ఉంది. చదువు ఒత్తిడి భరించలేక, వేధింపులకు భరించలేక పసిమగ్గులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, పిల్లలకి చదువుతారు, కొన్ని కొన్ని వేధింపులు అనేవి ఉంటాయి, కానీ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా గుండె ధైర్యంగా బయటకు వచ్చి ఓపెన్ గా పేరెంట్స్ కి కానీ, లేకపోతే ఒక పోలీస్ వ్యవస్థ అనేది ఉంటది, లేకపోతే ఇంకేదైనా ఉంటుంది, అక్కడికి వెళ్ళి పిల్లలు చెప్పుకోవాలి. మానసికంగా గురైపోయి, లేకపోతే పిల్లలు మైండ్ ఏదో దేనికోసం ఆలోచించి ఆత్మహత్యలు పాల్గొంటే, ఆత్మహత్యలు కానీ వాళ్ళు చేసుకోవడానికి గట మైండ్ డైవర్ట్ చేసుకుంటే వాళ్ళ జీవితమే నాశనం అయిపోద్ది. కనుక పిల్లలు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. తను ఆ కడుపులో బాధ ఉందనుకో, ప్రిన్సిపల్ ఎవరైనా ఏమైనా అన్నారా, టీచర్లు ఏమైనా అన్నారా, లేకపోతే స్టూడెంట్స్ ఏమైనా ర్యాగింగ్ చేశారా, లేకపోతే వెళ్తుంటే ఒక ర్యాగింగ్ కానీ, లేకపోతే పిల్లల్ని ఏడిపించడం కానీ గట చేశారా, లేకపోతే బట్టలు లాగారా, లేకపోతే స్కూల్ బ్యాగులు లాగారా, ఇటువంటి చాలా ఉంటాయి కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ. ర్యాగింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంటది, కానీ ఈ మధ్య కాలంలో తగ్గాయని నేను అంటాను. చాలా మటుకు ర్యాగింగ్ లు మొన్న మనం గతంలో చూస్తే ఒక 5-6 నెలల క్రితం 1 ఇయర్ క్రితం ర్యాగింగ్ ల వల్ల చనిపోయారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ముగ్గురు మనం చనిపోయినట్టు చూసాం. వాళ్ళు ఫ్యాన్లు కూరేసుకోవడం, తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడం ఏదో చేశారు. అప్పటి నుంచి కొంచెం తగ్గా, ఎందుకంటే కొంచెం గవర్నమెంట్ కూడా కొంచెం బాగా తీసుకుంది యాక్షన్, ఇలాంటి జరగకుండా ఉండాలని కాలేజ్ యాజమాన్యం తీసుకుంది. అయినా సరే ఎక్కడో ఒక చీడ పురుగులు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా ఏరితే ఈ గవర్నమెంట్ లోని. కరోనా వచ్చిన తర్వాత చాలా మంది, కోట్లాది మంది చనిపోయిన పరిస్థితి ఉంది, చాలా మంది అనారోగ్య పాలైన పరిస్థితి ఉంది. అయితే అటువంటి పరిస్థితుల్లో రైల్వేల బెర్తలు ఎలా ఏర్పాటు చేస్తారు? ఒకదానిపై అలా 3 బెర్తలు ఏర్పాటు చేసి అతి చిన్న గదిలో లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల్ని పశువుల సంస్థ మాదిరిగా తోసేస్తున్న పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు వాళ్ళకి సరైన వసతులు ఏర్పాటు చేయట్లేదు ఇటు కళాశాల, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒకదాని మీద ఒకటి బెడ్ ఉన్నది అని అంటే, స్కూల్ ఫీజులు ఎలాగైతే తీసుకుంటున్నారో పేరెంట్స్ కూడా అక్కడికి వెళ్ళి చెక్ చేసి మీ బెర్త్ మీద బెర్త్ 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 పెడితే పిల్లలు ఎలా పడుకుంటారు, లేకపోతే ఎలాగుంటారు అనేది కూడా ప్రశ్నించాలి. డబ్బు కట్టినప్పుడు యాజమాన్యాన్ని ప్రశ్నించే తత్వం పేరెంట్స్ ఉండదా? ఆయన కిట్ నువ్వు చాలా స్వార్థపడే, నువ్వు నాతో ఆ మేటరే మాట్లాడుతున్నావు, మొత్తం మేటర్ నా చేత మాట్లాడిచ్చేస్తున్నావు. తల్లిదండ్రులు ప్రశ్నించవచ్చు, కాకపోతే తమ పిల్లలు ఏదైతే ఉందో 2 సంవత్సరాలు అదే కళాశాలలో ఉండాలి కాబట్టి తర్వాత వీరు ప్రశ్నించలేని ఇబ్బందులకి వేధింపులకు గురి చేసే అవకాశం ఉందని వీళ్ళు మనసులో బాధను చంపుకుంటూ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. దానికి విద్యార్థి నాయకులు కానివచ్చు, లేదంటే మీ వైఎస్ఆర్సిపి నాయకులు కానివచ్చు, ఏ విధంగా స్పందిస్తారు? స్పందించాలి. ఏదైనా సరే వైఎస్ఆర్సిపి పార్టీ, గవర్నమెంట్ వైఎస్ఆర్ పార్టీ ఉంది కనుక ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి వరకు, లేకపోతే పార్టీ పెద్దల వరకు, లేకపోతే ఈ స్కూల్కి సంబంధించిన పెద్ద లీడర్లు కానీ చైర్మన్లు కానీ వాళ్ళ వరకు కంపల్సరిగా విషయం గట్రా వెళ్తే కంపల్సరిగా స్పందిస్తారు. ఎందుకంటే మనం కూడా కడుపుకి అన్నమే తింటున్నాం, ఒక పసిపిల్లడు లేకపోతే ఒక 10th క్లాస్ చదివిన పిల్లడు అవని ర్యాగింగ్లకు గురైపోయి అంత వేల ఫీజులు కట్టుకొని
అక్కడ తినగా ఫుడ్ లేక లేకపోతే ఒక బెడ్ లేక వాళ్ళు చేసే ర్యాగింగ్లకి చెప్పుకోలేక కక్కుకోలేక మనసులో మానసికంగా బాధపడితే అదే టార్చర్ మనకు వస్తే మనం ఎంత బాధపడతాము. అదన్న అదొక పెయిన్ అనేది ఉంటది పిల్లలకి. కొంతమంది పిల్లలు సెన్సిటివ్ మైండ్ ఉంటారు, కొంతమంది ఎన్నన్నా ఎవరు పట్టించుకొని ఇలా తుడుచుకొని వెళ్ళిపోతారు, కొంతమంది సెన్సిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చిన్నది కూడా పట్టించుకొని అలా గుండెలో పెట్టుకొని మనోవేదకు గురైపోతారు. అలా కాకుండా పిల్లలు కూడా చాలా ధైర్యవంతంగా ఉండాలి, పిల్లలు కూడా తన లైఫ్ ని తాను కాపాడుకునే విధంగా ఉండాలి. పేరెంట్స్ అనేది పిల్లల్ని అబ్జెప్సి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పేరెంట్స్ కి తెలియదు. ఎవరి వల్లైనా ప్రాబ్లం, ఎవరి వల్లైనా ప్రాబ్లం ఉంటే పేరెంట్స్ కి కానీ లేకపోతే పైన ఎవరైనా రిలేషన్ కానీ మెసేజ్ అనేది ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క పిల్లడు భవిష్యత్తు బాగుండాలి, అందరూ బాగుండాలి, ఆ పిల్లల కన్నా తల్లిదండ్రులు కూడా బాగుండాలి. ఇప్పుడు ఇటువంటి ఎవడైతే ఈ శ్రీ శ్రీ విశ్వ కాలేజీ చైర్మన్ ఎవడైతే ఉన్నాడో కంపల్సరిగా దాని మీద రేపు గాని రేపు ఏదో టైం కాదు మీద యాక్షన్ తీసుకుంటారు. కంపల్సరిగా వదలరు, పిలిపిస్తారు, విద్యా సంస్థలన్ని పిలిపిస్తారు, లేకపోతే పోలీసు వాళ్ళు తీసుకెళ్తారు. ఎందుకెలా జరిగిందని సని ఈ గవర్నమెంట్ లో కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉంది కనుక కంపల్సరిగా ఏంటి ఈ విషయం అనేది కూడా ఆరా తీస్తారు, వాడికి తగు చర్యలు మటుకు తీసుకుంటారు పక్క. ఈ రోజు విద్యార్థుల కోసం గలమెత్తి బయటకు వచ్చిన వైఎస్ఆర్ సిపి నాయకురాలు రోజా రాణి ఇదే స్టాండ్ బై పై నిలబడతారా, లేదంటే అటు కళాశాల ఒత్తిళ్ళు కానీ మీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఒత్తిళ్ళు కానీ లొంగిపోయి సైలెంట్ అయిపోతారా? నేను ఎవరికి లొంగిపోను, వాడు గాని పిల్లల్ని గాని విలాగ గానీ నేను కాలేజ్ దగ్గర కూడా వెళ్ళి కూర్చుంటాను. దగ్గర కూడా వెళ్ళి నేను కూర్చుంటాను, ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తు. ఎందుకంటే ఇక్కడ నేను రాజకీయంగా నేను చూడట్లే, నేను ఒక మహిళగా చూస్తున్నాను. లేదు అంటే ఒక పిల్లల ముఖం చూసి నేను మాట్లాడుతున్నాను అంతే తప్ప పార్టీకి ఈ పిల్లలకి లింక్ అస్సలు వద్దు. ఎందుకంటే అన్యాయం ఎక్కడ జరిగినా నేను వెళ్తాను, మాట్లాడతాను. రేపు అన్ని నిజంగా పిలిచి గట్టిగా పో ఆడికి రెండు జలకెలు కొట్టి ఎందుకు ఇలా చేసామని చెప్పి ఎంత ఫీజులు వసూలు చేస్తున్నాం, సెల్లారలో పెట్టవలసిన అవసరం ఏంటి, పశువులు ఎక్కించిన వ్యాన్ల మీద తిప్పడం ఏంటని నిజంగా ఈ ఈ పెద్ద ఈ కాలేజీలకు సంబంధించిన వాళ్ళు పిలిచి యాజమాన్యం తీసుకొని మాట్లాడితే పర్వాలేదు. లేదు ఇంక ఇదిలాగే రిపీట్ అయితే నేను ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి కంపల్సరీ కూర్చుంటాను. ఆడు బయటకు రావాలా, ఆడు మారాలా, క్షమాపణ చెప్పాలా. రోజా గారితో మాట్లాడాలనుకున్న ఎవరన్నా మీరు లైవ్ లో కనెక్ట్ అవ్వచ్చు, రోజా గారు మీకు సమాధానం చెప్తారు. లేదంటే ఇంటర్ బోర్డు దాష్టి కాలిపై మాట్లాడాలనుకున్న వారు కూడా లైవ్ లో మీరు వీడియో ఆన్ చేయవచ్చు. ఎవరన్నా ఉంటే మీరు డైరెక్ట్ లైవ్ లో రావచ్చు. ఎవరైతే లైవ్ లో ఉన్నారో రోజా గారితో మాట్లాడాలనుకున్నా లేదంటే ఈ ఇంటర్ కళాశాలల దాష్టి కాలిపై మాట్లాడాలనుకున్నా కూడా మీరు లైవ్ లో కనెక్ట్ అవ్వచ్చు ఎవరైనా ఉంటే. కానీ ఒకటి చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు అసలు మా జగనన్న ప్రభుత్వంలో ఇటువంటివి అసలు జరగవు, జరిగినా జగనన్న ఊరుకోరు. ఎందుకంటే ఫస్ట్ పిల్లల భవిష్యత్తు కోసమే జగనన్న అనకూడదు కానీ ఫస్ట్ పిల్లలకే చూశారు వాళ్ళు. ఈ రోజు తెలుగు మీడియం చదువున వాళ్ళు తెలుగు మాట్లాడిన వాళ్ళు కూడా తెలుగు మాట్లాడకంటే ఇంగ్లీషే మాట్లాడుతున్నారు ఎక్కువ. ఎందుకంటే అంత ఫస్ట్ ఈ స్కూల్ మీద పిల్లల భవిష్యత్తు మీద జగన్మోహన్ రెడ్డికి దృష్టి పెట్టారు. ఇది కంపల్సరీగా ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు, చాలా మంది విద్యార్థులు కూడా అది ఉపయోగపడతా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా మంది చాలా స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ వైసీపీ పార్టీకి దక్కింది అనుకో అది. అందుకనే రేపు ఇప్పుడు ఆ పిల్లలకు కూడా అన్యాయం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు తగు చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే అది మట్టుకు ఊరుకునేది లేదు. ఎందుకంటే పిల్లల పేరెంట్స్ వెళ్ళి ఆ కాలేజీని ఇంకా అనకూడదు కానీ ఆ పేరెంట్స్ జలకాయలు కొట్టక ముందే ఏదో తగు చర్యలు అయితే తీసుకుంటారు. ఎందుకంటే చూస్తున్నాం పిల్లలు వాళ్ళకి ఏంటండి వాళ్ళ కడుపును పుట్టిన పిల్లల్ని అయితే అలాంటి పశువులు ఎక్కించే వ్యాన్ మీద ఎక్కిస్తారా, లేదు అని అంటే తెల్లరాలోని ఎండ్లో కూర్చుని పెట్టి పాఠాలు చెప్తారా? ఇతనే వేరే వాళ్ళకి లక్షల కొలది ఫీజు కడతాడు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని నడి రోడ్డు మీద నించుని పెడితే ఇతనే ఊరుకుంటాడా నేను అడుగుతున్నాను. అంటే ఉన్నాయి బయటకు వెళ్ళని పరిస్థితి. అటువంటి సమయంలో పశువుల వ్యాన్ మాదిరిగా పశువులు సంతకు తరలించిన మాదిరిగా వందల మంది విద్యార్థులు ఒకే వ్యాన్ లో తీసుకెళ్ళడం కూడా చాలా కరెక్ట్ అయితే కాదు, దాన్ని బస్సు ఏర్పాటు చేయవలసిన పరిస్థితి. విశ్వ కాలేజ్ అని ఉంది, నువ్వు శ్రీ విశ్వ కాలేజ్ అని ఒక వ్యాన్ పెట్టుకుని పిల్లల్ని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దేబెట్ పంపించడం అలా చేయొచ్చు కదా. నిజంగా మన ఫోటో నువ్వు చూసావో లేదో కిట్టు, నేను చూశాను.
అది నిజంగా కిక్కుర్సేసి ఒక దాంట్లో ఒక 30 మంది 40 మంది తోస్తాడు ఏకంగా తోసి, అది నిజంగా మనిషా పశువు నాకు అర్థం కావట్లేదు. పిల్లలు ఎండల్లోని ఒకడు ముఖం ఒకటి చూసుకొని ఎంత బాధపడినట్టున్నాయి తెలుసా ఫోటోలు, నిజంగానా అంత వరస్టాడు నిజంగానా. ఓకే రోజారాణి గారు, థ్యాంక్ యూ. మీరు ఈ విద్యార్థుల కోసం ముందుకు రావడం చాలా శుభపడినారు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ప్రొత్సాహ ఛానల్ మీకు అండగా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.